వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ 5 న్యూస్ ఛానల్. ఊపిరితిత్తుల దాడికి అరుదైన మరియు విజయవంతమైన పల్మనరీ థెర్మోక్టమీ పై యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇనారీ మెడికల్ యొక్క పల్మనరీ థ్రోంబెక్టమీతో తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం లంగ్ అటాక్తో బాధపడుతున్న కరీంనగర్కు చెందిన 20 ఏళ్ల యువ విద్యార్థికి యశోద హాస్పిటల్స్ వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లో గల యశోద హాస్పిటల్ డాక్టర్ల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 200 పేషెంట్స్కు ఐలిఫ్ట్ మరియు కాశ్మీరీ నుండి కన్యాకుమారి వరకు పేషెంట్స్ను రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఎయిర్ అంబులెన్స్లో వచ్చేటటువంటి హాస్పిటల్ యశోద హాస్పిటల్ అని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. రోబోటిక్ టెక్నాలజీ, బహుళ అవయవ మార్పిడి, ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరితిత్తుల మార్పిడి, గుండె మార్పిడి, ఎముక గుజ్జు మార్పిడి, ప్యాంక్రియాసిస్ మార్పిడి, కిడ్నీ మార్పిడి సహా యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉంది అని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్లో డాక్టర్ సి రఘు, డాక్టర్ హరికిషన్, డాక్టర్ విజయ్ కుమార్ మరియు పేషెంట్ రిషికేష్ పాల్గొన్నారు. హాస్పిటల్ అనేది 1000 పైన ఉన్నటువంటి హాస్పిటల్. మన తెలుగు స్టేట్లో తీసుకున్నట్టయితే హయ్యెస్ట్ పేషెంట్ ట్రీటింగ్ హాస్పిటల్ ఇది. చాలా ఎక్కువ మంది పేషెంట్, అంటే మీరు ఒక నెల అంటే 1 స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే 1,00,000 మంది ఓపీ పేషెంట్లు ఈ హాస్పిటల్కి వచ్చి పోతూ ఉంటారు. సో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని పర్ ఇయర్ వీఆర్ ట్రీటింగ్ అండ్ 1 5,000 మంది ఐపీ పేషెంట్లని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో అత్యాధునికమైనటువంటి ఆపరేషన్ థియేటర్సు, తర్వాత రోబోటిక్ టెక్నాలజీ, ట్రాన్స్ప్లాంట్, మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, అంటే మీకు ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి ఏదైనా పేషెంటు లివర్ సంబంధిత వ్యాధులతో వస్తే లివర్ నార్మల్ ట్రీట్మెంట్తో పాటు ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తే, అలాగే ఇలాంటి లంగ్ ప్రాబ్లమ్స్తో వచ్చిన పేషెంట్కు లంగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత ఇంకా లంగ్ పనికిరాదనంటే అలాంటి వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఊపిరి తీసుకోవడం కష్టమవుతా ఉన్న పేషెంట్లకి హార్ట్ ఇక పనికిరాదన్నప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటు, అలాగే క్యాన్సర్లో బోన్ మ్యారో అంటే మనం లోపల ఉన్నటువంటి రక్తం చెడిపోతే కంప్లీట్గా బోన్ మ్యారోను ట్రాన్స్ప్లాంట్ చేయడము, తర్వాత ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇండియాలో వెరీ కొద్ది ప్లేస్లలోనే చేస్తూ ఉన్నారు. ఆ ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఈ హాస్పిటల్లో, అంటే మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఇంక్లూడింగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు పేషెంట్ చాలామంది మనం చూస్తారు కిడ్నీ సమస్యలతోటి బాధపడుతుంటారు, వాళ్ళందరికీ డయాలసిస్, లాస్ట్ స్టేజ్లో డయాలసిస్లన్నీ అయిపోయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాలి. ఇట్లా ఈ హాస్పిటల్లో మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ సెంటర్స్ అనేది మన ఇండియాలో అంటే ఫింగర్ టిప్ మీద లెక్క పెట్టవచ్చు, 5-6 సెంటర్లే ఉన్నాయి. సో మన తెలుగు స్టేట్లో యశోద సికింద్రాబాద్ హాస్పిటల్ మాత్రమే మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా ఉన్నది. చాలామంది పేషెంట్స్కి నేను చెప్పినటువంటి ఈ ఆర్గాన్స్లలో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు విక్రమ్ గారు చెప్పినట్టు ఎక్మో, ఈ ఎక్మో అనేది కోవిడ్ టైంలో చాలామందికి తెలిసింది. ఆ ఎక్మోను కూడా ఫస్ట్ టైం యశోద హాస్పిటల్లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఎక్మోను కోవిడ్ పేషెంట్లో ఫస్ట్ ఎక్మో పేషెంట్ని కోవిడ్ పేషెంట్ ఎక్మో పెట్టి పేషెంట్ బతికించడం జరిగింది డాక్టర్ హరికిషన్ గారే. దానికి కూడా మీరు అప్పుడు మీడియా మిత్రులు అందరూ వచ్చి అది అందరికీ తెలియజేసిండ్రు. సో ఈ రకంగా మేము ప్రతి క్రిటికల్ కేర్ పేషెంటు శ్వాసలో ఇబ్బంది అయినప్పుడు వాళ్లకు లాస్ట్ అండ్ ఫైనల్ రిసార్ట్ వెంటిలేటర్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది ఎక్మో. దానికోసం ఇక్కడ కంటిన్యూగా ఒక టీమ్ ఆఫ్ ది డాక్టర్స్, 10 ఎక్మో యూనిట్ అనేది ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఈ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లోనే ఎక్మో యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి కంటిన్యూగా ఎక్మో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పల్మనరీ ప్రాబ్లంతో వచ్చినటువంటి పేషెంట్లకు బ్రిడ్జ్ అంటే ట్రాన్స్ప్లాంట్ అయ్యే ముందు కొన్ని నెలల వరకు మనకు ఆర్గాన్ దొరకకపోతే కూడా ఎక్మో మీద మనం పేషెంట్ను కంటిన్యూ చేస్తూ హయ్యెస్ట్గా 6 వరకు కూడా పేషెంట్ని ఎక్మో మీద బతికిస్తూ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో ఇలాంటి రేరెస్ట్ రేర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్, సింగిల్ పాయింట్ సొల్యూషన్ ఈజ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్.
సో మీకు ఇలా చెప్తూ పోతే ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్సలెన్సీ అనేది మన ఇండియాలో ఏదైనా టెక్నాలజీ వచ్చింది అని అంటే పాశ్చాత్య దేశాలలో అమెరికా యూరప్ లాంటి దేశాలలో ఏదైతే టెక్నాలజీ వాడుతుందో అది ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ ద యశోద హాస్పిటల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ప్రెస్ మీట్కి పిలిచిన ఈ ఇనారి క్యాథెటర్ను వాడి మనం పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంని ట్రీట్ చేయడం కూడా మనం ఇండియాలో మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు మన ప్రజలందరికీ తెలియజేస్తే చాలామంది జబ్బున పడ్డ పేషెంట్లకు ఇంకా మాకు లైఫ్ లేదనే వాళ్లకు నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ ఆఫ్ లైఫ్ అనేది కల్పించడం కూడా జరుగుతుంది. సో దీని పర్యవసానంగా పేషెంట్లు వాళ్ళ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి అంటే చనిపోయేటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి వాళ్ళ జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో అందుకే ఈ విషయాన్ని మీరు అందరికీ కూడా పత్రికా ముఖంగా అందరూ తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ మనిషికి గుండె మీద లోడ్ పెరిగి ఆ గుండె ఫెయిల్ అవ్వటము, ఆయాసం రావటము, తర్వాత ఒకవేళ వాళ్ళు లేట్గా వస్తే కనుక వైద్యం చేసేందుకు కూడా అనువుగా లేకుండా ఉండటము, ఊపిరితిత్తుల్లో బీపీ పెరగటము, ఇవన్నీ దాని యొక్క దుష్పరిణామాలు చూస్తుంటాం. అందుకని ఫస్ట్ టైము యశోద హాస్పిటల్లో మేము ఇన్ఫ్యాక్ట్ ఈ వైద్యంలో మనం చేయకముందు నేను, డాక్టర్ హరికిషన్, మిగతా వారి టీమ్మేట్స్ అందరం కలిసి ఒక కొలాబరేటివ్గా ఒక ప్రోగ్రామ్, ఈవెన్ ఊపిరితిత్తుల్లో బీపీ ఉండే వాళ్ళకి వైద్యం చేయటం ఎట్లా, ఎస్పెషలీ లంగ్ వాస్క్యులర్ డిసీజ్, పల్మరీ వాస్క్యులర్ డిసీజ్ వైద్యం చేయట్లా అనే దాని మీద దృష్టి సారించి ఎక్కడైతే బ్లడ్ క్లాట్ ఉంటుందో దానికి పల్మరీ థ్రాంబెక్టమీ అనే టెక్నాలజీ ద్వారా క్లాట్స్ తీయడానికి ఒక ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఈ ఇనారీ డివైస్ ద్వారా ఈ లోపల ఉండే బ్లడ్ క్లాట్స్ని తీసాం. అంతకు మునుపు తీసే టెక్నాలజీస్కి దీనికి వ్యత్యాసం ఏంటంటే కనుక మొదటి బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది. రెండోది అడ్వాంటేజ్ అంటే ఇందులో 24 ఫ్రెంచ్ అంటే కనుక సుమారుగా ఒక 6 సెంటీమీటర్ ఉండే పైపుని ఊపిరితిత్తులో తీసుకెళ్ళి ఆ మొత్తం క్లాట్ని బయటికి తీసేస్తాం. ఒకసారి క్లాట్ తీసేసిన తర్వాత ఆయాసం అనే దాంట్లో రిలీఫ్ వస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ రిస్క్ నుంచి కాపాడగలుగుతారు. లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఎక్కువ రోజుల తర్వాత ఊపిరితిత్తుల్లో బీపీ పెరగటము, తర్వాత ఏమో ఇంకా దానివల్ల రకరకాలు వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది ఈ పల్మనరీ వాస్క్యులర్ డిసీజ్ అనేదానికి ఇప్పటిదాకా భారతదేశంలో ఎలాంటి వైద్యం ఒక కన్సెప్టెడ్గా ఎక్కడా లేదు. ఫస్ట్ టైం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో భారతదేశంలో ఇట్లాంటి పర్ట్ ప్రోగ్రామ్ అంటే పల్మనరీ ఎంబాలిజం రెస్క్యూ టీమ్, అంటే ఊపిరితిత్తుల్లో ఏదైనా రక్తనాళాలను గడ్డగట్టి ఇబ్బంది అయితే కనుక వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఒక లంగ్ స్పెషలిస్టు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు, ఆపరేషన్లో హెల్ప్ చేసే డాక్టర్లు అందరికీ కలిపి ఒక గ్రూప్ టీమ్ లాగా ఫామ్ చేసి ఆ టీమ్ మేము ఈ పేషెంట్స్ని మేనేజ్ చేయడానికి అనేది ఒక ఫస్ట్ టైం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ చేయగలిగాం. అందులో మొట్టమొదటిది భారతదేశంలో మొదటిసారిగా ఈ ఇనారీ డివైస్ ద్వారా ఈ బ్లడ్ క్లాట్స్ని తీసాం కాబట్టి ఇలాంటి వైద్యం ఉన్నది అనేది వైద్యులకే అవగాహన లేదు, సంఘంలో ఉండే ప్రజలకే అవగాహన లేదు. కాబట్టి ఇలాంటి జబ్బు గురించి, వైద్య పద్ధతుల గురించి, ఈ క్యాథెటర్ బేస్డ్ థెరపీస్ గురించి మీ అందరికీ అవగాహన కలిగించడానికి, సమాజానికి అవగాహన కలిగించడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. అంతేకాకుండా మన యంగ్ బాయ్ ఋషికేశ్ 20 సంవత్సరాలే, చాలాసార్లు ఇట్లా చిన్న వయసులో కూడా ఈ సమస్యలు మేము చూస్తుంటాం. ఇప్పటిదాకా మేము ట్రీట్ చేసిన అంతకుమునుపు వేరే డివైసెస్తో చేసిన పేషెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యంగ్. సో మనం అనుకుంటాం హార్ట్ అటాక్ అయితే ఓల్డ్ ఏజ్లో వస్తుంది, అట్లా కాకుండా లంగ్ అటాక్ చిన్న వయసులో వాళ్ళల్లో కూడా చాలా కామన్గా గమనిస్తున్నాం. చిన్న వయసు ఉండే వాళ్ళు డిలేడ్గా వస్తున్నారు. ఆ డిలేడ్గా రావడం వల్ల వాళ్ళకి వైద్యం చేసేందుకు కూడా చాలా కష్టమవుతుంది. ఫైనల్గా ఇంకొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రోజుల్లో కరెంట్ డేస్లో హార్ట్ అటాక్ వైద్యం అనేది చాలా చోట్ల ప్రతి చోట క్యాట్లాబ్లో వైద్యం అవుతుంది. కానీ ఈ లంగ్ అటాక్ అనే దానికి వైద్యం మాత్రము క్వాటర్నరీ కేర్ అంటే లెవెల్ 1, 2, 3, 4 లెవెల్ ఆఫ్ హాస్పిటల్ వేర్ మల్టీ డిసిప్లినరీ ఉన్న చోట మాత్రమే చేయగలుగుతారు. చిన్న చిన్న హాస్పిటల్ చేయగలిగే వైద్యం కాదు. ఎందుకంటే దానికి చేయాల్సిన దానికి దానికి ఉండే ట్రైనింగు, నైపుణ్యత, ప్లస్ దాని గురించి ఏ పేషెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా యశోద హాస్పిటల్ లాంటి చోట ఒకే చోట హార్ట్ కావాలంటే ఎంఆర్ఐ చేయగలుగుతాం, ఊపిరితిత్తులు కావాలంటే సిటీ యాంజియో చేయగలుగుతాం, అదే సమయంలో న్యూక్లియర్ స్కాన్ చేయగలుగుతాం. అలాంటివన్నీ ఉండే హాస్పిటల్స్ ఐ డోంట్ థింక్ భారతదేశంలో చాలా అరుదుంటాయి. అలాంటి ఉన్నప్పుడే మల్టీ మోడాలిటీ ఇమేజింగ్ చేసి ఈ వ్యాధిని డయాగ్నోస్ చేసి ఎవరికైతే సమస్య వస్తుందో కనుక్కొని ప్లస్
మనము ఇంటెన్సివ్ స్పెషలిస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎం ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు, అలాంటి వాళ్ళు అందరం కలిపి ఒక టీం కింద, ఇప్పుడు నేను కార్డియాలజీలో డిఎం ఎట్లానో, హరికృష్ణ డిఎం ఇన్ పల్మనాలజీ, అట్లానే విక్రమిజ్ డిఎం ఇన్ ఇంటెన్సివ్ కేర్. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హైలీ స్పెషలైజ్డ్ థెరపీ, హై లెవెల్ ఆఫ్ హాస్పిటల్స్లో మాత్రమే దీనికి గుడ్ అవుట్కమ్స్, ఈ ప్రొసీజర్ చేయగలిగే ఎబిలిటీ ఉంటుంది. దట్స్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్. రావటం జరిగింది. ఈ పల్మనరీ ఎంబోలిజం అంటే ఏంటి అంటే, మన ఊపిరితిత్తులకి రక్తం తీసుకెళ్ళడానికి మెయిన్గా రెండు రకమైన రక్త కణాలు ఉంటాయి. ఒకటి పల్మనరీ ఆర్టరీస్ అంటాం, రెండోది బ్రాంకిల్ ఆర్టరీస్ అంటాం. ఈ పల్మనరీ ఆర్టరీస్ అనేవి ఏంటంటే మన లంగ్స్కి ఊపిరితిత్తులకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. అక్కడ నుంచి మన మిగిలిన ఆర్గన్స్ అన్నిటికీ ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది. మనం నార్మల్గా చూసినట్టయితే విమానంలో ప్రయాణించేటప్పుడు 4 గంటల కన్నా ఎక్కువ విమానం ఫ్లైట్ జర్నీ ఉన్నప్పుడు అందరూ every 2 hours లెగ్స్ నించుని కొంత తిరగటం చేయటం జరుగుతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే, ఒక రకమైన కారణం ఏంటి అంటే, ఎక్కువగా సెడెంటరీగా కూర్చున్న వాళ్ళకి కూడా ఈ పల్మనరీ ఎంబోలిజం అనేది రావుతుంది. ఇలాంటి యంగ్ పేషెంట్స్ అంటే ఇంత తక్కువ వయసులో రావడానికి కొన్ని జెనెటిక్ కారణాలు జనరల్గా చూస్తూ ఉంటాము. ఈ పేషెంట్కి డాక్టర్ రఘు కార్డియాలజిస్ట్ గారు నేను కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు, ఈ థ్రాంబస్ అనేది కొంత బర్డన్ ఎక్కువగా ఉంది, దీన్ని మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే, ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ చేసే ఎక్స్పర్టీస్ కూడా చాలా తక్కువగా ఉంది మన కంట్రీలో. అందులో డాక్టర్ రఘు ఫారిన్ కంట్రీస్లో ట్రైన్ అయ్యి వచ్చి దాన్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల నేను కూడా కాన్ఫిడెంట్గా ఈ పేషెంట్కి మనం మెకానికల్ థ్రాంబెక్టమీ చేద్దామనే డెసిషన్ తీసుకున్నాం. ఈ మెకానికల్ థ్రాంబెక్టమీలో కూడా రకరకాల డివైసెస్ ఉన్నాయి. అందులో కంట్రీలో ఫస్ట్గా ఈ ఇనారీ డివైస్ ద్వారా ఏంటి అంటే, డాక్టర్ విజయ్ కుమార్ గారు మాట్లాడినట్టు ఇందాక ఈ రక్త సరఫరా అనేది ఎక్కువ, మనం ఏదైనా ప్రొసీజర్ చేస్తున్నప్పుడు మినిమం 300-500 బ్లడ్ లాస్ అనేది అవుతుంది. సో ఈ ప్రొసీజర్ ద్వారా ఏంటి అంటే, లాస్ అయిన బ్లడ్ని మనం మళ్ళీ పేషెంట్కి ఎక్కించి బ్లడ్ లాస్ని తగ్గించగలిగిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా మనం ఈ పేషెంట్కి కంప్లీట్ రికవరీ ఇచ్చినట్టుగా ఈ ప్రొసీజర్ ద్వారా మనకి వివరంగా తెలుస్తుంది. సో ఈ ప్రొసీజర్ ఇప్పుడు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్లో అవైలబిలిటీగా ఉంది. దాన్ని అంటే ఇప్పుడు జనరల్గా మనం కోవిడ్ తర్వాత చాలామందికి సడన్గా జిమ్ చేస్తుంటే కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా, అంటే అవి అటాప్సీ ఫైండింగ్స్ అంటే జనరల్గా మనకి పల్మనరీ ఎంబోలిజం వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు పేషెంట్ అనేది సడన్గా అన్కాన్షియస్ అయ్యారు అనేది, మెయిన్గా అటాప్సీ ఫైండింగ్స్ అని తెలుస్తాయి. దానికి పల్మనాలజిస్ట్లు సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేసి దాంట్లో ఎక్కడన్నా క్లాట్స్ ఉంటే ఆ క్లాట్స్ మనం ఈ పల్మనరీ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా మెకానికల్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. దాంతో పేషెంట్స్కి ఇమీడియట్గా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఒక హాస్పిటల్లోనే ఫస్ట్ ప్రొసీజర్గా చేయటం వల్ల ఈరోజు మీ అందరికీ ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మీ అందరికీ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. డాక్టర్ రఘు గారు ఈ ప్రొసీజర్ గురించి ఎక్కువగా వివరిస్తారు ఇప్పుడు, మీకు ఎట్లా చేస్తారు ఏంటి, దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది సార్ చెప్తారు. తను తీసుకొచ్చినప్పుడు తనకు ఆయాసం, బ్రీతింగ్ లెస్, షార్ట్ ఆఫ్ బ్రీత్నెస్ ఎక్కువ ఉండే, మాట్లాడలేకపోయేటోడు, కొంచెం ఇబ్బంది పడుతుండే శ్వాస తీసుకోవడానికి. తర్వాత హరికిషన్ సార్తో కలిసినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక సార్ చెప్పారు ఇది మెకానికల్ థ్రాంబెక్టమీ చేయాల్సి వస్తుందని. ఓకే సార్, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసాం. మరి ఇప్పటికి చాలా మోర్ మచ్ అండ్ బెటర్, ఈస్ ఫీలింగ్ మచ్ బెటర్ మోర్ దాన్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ విక్రమ్ నాయుడు, కార్డియాక్ అనెస్థీషియాలజిస్ట్, యశోద సెకండ్ బ్యాడ్. సో రఘు సార్, హరికిషన్ సార్ చెప్పినట్టు ఫస్ట్ పేషెంట్ గురించి నాతో డిస్కస్ చేసినప్పుడు, యంగ్ బాయ్, సో హీ నీడ్స్ హై అండ్ ఇంటర్వెన్షన్ అనగానే, ఫస్ట్ మేము హాస్పిటల్లో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎంత ఎమర్జెన్సీ అయినా కానివ్వండి, వీ కెనాట్ జస్ట్ జంప్ అరౌండ్. సో మేము ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ యాక్షన్ తీసుకొని ముందు రోజు ఎవాల్యుయేషన్ కంప్లీట్గా చేసి విల్ జస్ట్ సిట్ డౌన్ అండ్ టాక్. సో ఆ టీమ్ ఎఫర్ట్లో సార్ మనకు చెప్పారు, సార్ సింగపూర్ వెళ్ళి ఆ లాస్ట్ మంతే దాని గురించి ఆ ట్రైనింగ్ కంపెనీ మిగతా రిలేట్ అన్ని కన్సర్న్ థింగ్స్ అన్నీ మాకు కల్పించారు, వాళ్ళని పిలిపించి. సో దాని తర్వాత మా టీం అంతా వాళ్ళతో డిస్కస్ చేసి దెన్ వీ థాట్ ఓకే, పలానా దిస్ పేషెంట్ వుడ్ రిక్వైర్ దిస్ డివైస్. కానీ ఇనిషియల్గా ఈ డివైస్ వాడకముందు మేము ఇదే ప్రొసీజర్ చేసినప్పుడు మాకు బ్లడ్ లాస్ అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. సో సార్ మాతో డిస్కస్ చేసినప్పుడు ఈ డివైస్ చాలా లెస్ బ్లడ్ లాస్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఇష్యూస్ ఉండేసరికి. సో ఇంకోటి ఏంటంటే, మనకి ఈ హాస్పిటల్లో వీ హ్యావ్ ద ఫెసిలిటీ ఆఫ్ ఎక్మో బ్యాక్. సో ఇట్లాంటి ప్రొసీజర్స్ నాకు ఊపిరితిత్తుల్లో పెద్ద పెద్ద రక్తనాళాలలో క్లాట్స్ ఫామ్ అయినప్పుడు మనకు తీసేటప్పుడు కానీ అక్కడ లోపల ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు కానీ మనకు ఎక్మో అనే డివైస్, దాని బ్యాకప్ కంపల్సరీ కావాలి. సో మేము హాస్పిటల్లో ఇప్పుడు ప్రస్తుతానికి వీ హ్యావ్ అ టీమ్ విచ్ కెన్ గివ్ అ కంప్లీట్ ఎక్మో సర్వీసెస్ విచ్ కెన్ ప్రొవైడ్ ఎక్మో బ్యాకప్ ఫర్ సచ్ హై ఎండ్ ప్రొసీజర్స్. సో ఇట్లాంటి వాటికి మేము బ్యాకప్ రెడీగా పెట్టుకొని ఆ రోజు పేషెంట్ని తను కంప్లీట్గా ప్రిపేర్ చేసి వీ కుడ్ డూ ద ప్రొసీజర్ విత్ మినిమల్ బ్లడ్ లాస్. దాని తర్వాత ఆన్ టేబుల్ అనసీషా ఇచ్చి సేఫ్గా చూసుకొని
తను బీపీ అవన్నీ మానిటర్ చేసుకొని సార్ ప్రొసీజర్ అయిపోయే వరకు మిషన్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా రెడీగా పెట్టుకొని వీ సా దట్ ద హోల్ ప్రొసీజర్ వెంట్ అవుట్ స్మూత్లీ, బ్లడ్ లాస్ కూడా హార్డ్లీ ఉండింది. సో ఇచ్చే బ్లడ్ బయటకు వచ్చిన ఎక్స్ట్రా బ్లడ్ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగిపోయింది. సో మినిమల్ బ్లడ్ లాస్తో ఏదో చిన్నపాటి యాంజియోగ్రామ్ లాగా సార్ చేస్తారు. బట్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ హై ఎండ్ ప్రొసీజర్ విచ్ హ్యాడ్ ఎ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండ్ టీమ్ సపోర్ట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. పల్మనరీ ఎంబోలిజం గురించి డాక్టర్ హరికిషన్ అండ్ దాని యొక్క సొసైటల్ బర్డెన్ గురించి డాక్టర్ విజయ్ కుమార్ గారు మీకు వివరించారు. ఏదైతే పల్మనరీ ఎంబోలిజం అంటే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టి ఊపిరితిత్తులకి రక్త సరఫరా లేకపోవటం, హార్ట్ అటాక్ ఏ విధంగా రక్త సరఫరా అంతరాయం కలిగితే హార్ట్ అటాక్ ఎట్లా వస్తుందో అట్లా ఊపిరితిత్తులు కూడా రక్త సరఫరా అడ్డంకి ఉండటం వల్ల హార్ట్ లంగ్ అటాక్ వస్తుంది. సో ఎప్పుడైతే లంగ్ అటాక్ ఉంటుందో చాలాసార్లు దీన్ని గుర్తించరు. గుర్తించినా కూడా చాలాసార్లు ఇందాక విజయ కుమార్ గారు చెప్పిన కేవలం మందులు మాత్రం వాడతారు. కానీ చాలామందికి ఒకవేళ మందులు వాడినా కూడా ఈ రక్తం హాస్పిటల్ సికింద్రాబాద్ ఇవాళ మనం రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పల్మనరీ ఆర్టరీస్ అని, రెండవది బ్రాంకిల్ ఆర్టరీస్ అని. ఈ పల్మనరీ ఆర్టరీస్లో బ్లడ్ కనుక క్లాట్ కొంతమంది సడన్గా మరణించడం జరుగుతుంది. ఈ కోవిడ్ అయిన తర్వాత చాలామంది అకస్మాత్తుగా మరణించడం అనే ఒక డిసీజ్ మనం వింటున్నాం. అందులో ఒక ప్రధానమైన కారణం ఈ పల్మనరీ ఎంబోలిజం. ఆ పల్మనరీ ఎంబోలిజంలో ఏర్పడిన క్లాట్స్ని ఇనారి అనే ఒక ప్రొసీజర్ ద్వారా, ఒక డివైస్ ద్వారా మనం ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ క్లాట్స్ని డాక్టర్ రఘు గారు కార్డియోలజిస్ట్ ఈ పేషెంట్ అనేది రికవరీ అవ్వడం జరుగుతుంది. యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ అడ్వాన్స్డ్ లంగ్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ సెంటర్గా రికగ్నైజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎవరైనా పేషెంట్స్కి ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స కానీ సడన్గా ఏదైనా ఊపిరితిత్తులు డ్యామేజ్ జరగటం కానీ ఈ వైరల్ న్యూమోనియా సీజన్ వల్ల దానికి కూడా ఇక్కడ ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవి కూడా చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ మనకి సహకరించడానికి ఎక్మో, ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్, అంటే మన ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు మనం ఒక ఆర్టిఫిషియల్ ఊపిరితిత్తుని పెట్టి కొన్ని రోజులు మన లంగ్స్ లేకపోయినా కానీ పేషెంట్స్ని మనం దాని ద్వారా రికవరీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అవైలబిలిటీ వస్తుందో వాళ్ళకి కొత్త ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స కూడా జరుగుతుంది. వీటన్నిటికీ మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అట్లానే ఈ లాస్ట్ 2 మంత్స్లో కూడా అరౌండ్ 7 to 8 పేషెంట్స్కి మనం ఎయిర్లిఫ్ట్ ద్వారా, అంటే ఎక్కడెక్కడో దేశంలో ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ కూడా మాకు ఫోన్ కాల్ చేస్తే మన ఎఫిషియెంట్ టీమ్, ఇమీడియట్గా ఎక్మో టీమ్ అనేది వెళ్ళి ఆ పేషెంట్స్కి ఈ ఆర్టిఫిషియల్ లంగ్స్ పెట్టి ఆ పేషెంట్స్ని హెలికాప్టర్ ద్వారా కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కానీ మెడికల్ అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్ అంటాం. సో ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా ఈ పేషెంట్కి బ్లడ్ క్లాట్స్ని తీసివేశాం. దానికి మల్టిపుల్ స్పెషలిస్ట్ యొక్క అవసరం ఉంటుంది. ఏదైతే థెరపీ చేస్తామో ఆ థెరపీ కూడా మంచి నిష్ణాతత ఉన్న చోట మాత్రమే ఇది చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం లార్జ్ క్యాథెటర్స్ని పెట్టి ఊపిరితిత్తుల్లో ఉండే బ్లడ్ క్లాట్కి, గుండెల్లో ఉండే బ్లడ్ క్లాట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా పెద్ద పెద్ద క్లాట్స్ ఉంటాయి. అలాంటి క్లాట్స్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ మనిషికి ఎక్మో అనే సపోర్ట్ కూడా పెడతాము. మేము చేసే పేషెంట్స్లో సుమారుగా 30% మందిలో ఈ ఎక్మో సపోర్ట్ ద్వారా చేస్తాం. ఈ ఇనారీ క్యాథెటర్ అనేది ప్రధానంగా మనం ఎందుకని చెప్పడానికి భారతదేశంలో మొట్టమొదటిసారి చేశాము. చేసిన తర్వాత ఈ పేషెంట్కి వితౌట్ బ్లడ్ లాస్ చేయగలిగాం. కాబట్టి ఇది ఒక నూతన టెక్నాలజీ ద్వారా పల్మనరీ ఎంబాలిజం అండ్ లంగ్ అటాక్స్కి మనం సులువుగా ప్లస్ విత్ లెసర్ రిస్క్తో ఈ ప్రొసీజర్ చేయగలుగుతున్నాం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. థ్యాంక్ యూ. ద్వారా తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యశోద హాస్పిటల్లో ఈ కోవిడ్ టైం నుంచి మేము ఈ ఎయిర్ లిఫ్ట్స్కి ఒక టీమ్ని మనం ఎక్కడైతే పేషెంట్లు ఎవరైనా సీరియస్ కండిషన్ ఉండి వాళ్ళకి వెంటిలేటర్ కానీ ఎక్మో కానీ ఇన్సర్ట్ చేసి తీసుకొని రావడాని కోసము మేము టీం తయారు చేయడం వల్ల కంట్రీలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలలో 200 ఎయిర్ లిఫ్ట్ని పేషెంట్స్ని మేము యశోద హాస్పిటల్కి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ నుంచి కూడా మేము పేషెంట్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎయిర్ అంబులెన్స్లు వచ్చేటువంటి హాస్పిటల్ ఇండియాలో యశోద హాస్పిటల్ ప్రథమంగా చికిత్స చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని పేషెంట్స్ ఎక్కడైనా ఈ కంట్రీలో ఏ మూలలో ఉన్నా కూడా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు యశోద హాస్పిటల్ కనుక చూసినట్టయితే మాకు ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే మేము వితిన్ అవర్స్ లోపల ఎక్మో టీమ్, తర్వాత ఎయిర్ లిఫ్ట్ కావాల్సినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడేసి ఎయిర్ అంబులెన్స్ కూడా పంపించడం జరుగుతుంది. సో దీని ద్వారా 1000 కిలోమీటర్ల నుంచి ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంటు తీసుకోవడానికి సహాయపడుతుంది. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మీడియా మిత్రులు మెయిన్గా ఈ ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీని కూడా మన ప్రజలందరూ
వినియోగించుకోవాలి. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా కూడా అందరికీ తెలియజేయాలని